నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం ఈ ఖగోళ శాస్త్రంలో రకరకాలుగా గ్రహాలు మారుతూ ఉంటాయన్నది తెలుసు. అయితే జ్యోతిష్యానికి వచ్చేసరికి మనందరం కూడా ఎప్పటికప్పుడు మన యొక్క స్థితిగతుల్ని తెలుసుకోవడం, మనం రాసే మార్పుల వల్ల, గ్రహ మార్పుల వల్ల రాసుల్లో జరిగేటువంటి మార్పులు చేర్పులు ఏముంటాయో అది మనం తెలుసుకుంటాం. ఇంతకీ ఈ గ్రహమాలిక యోగం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే, ఇప్పుడు 2024 ఆగస్ట్ 27వ తారీఖు నుండి, సెప్టెంబర్ 4, అంటే దాదాపు కేవలం 9 రోజులు మాత్రమే ఈ గ్రహమాలిక యోగం కనబడుతుంది. ఈ 9 రోజులకు అంత ప్రత్యేకత ఉంది అంటే, ఏదైనా మంచి చేయాలంటే మనం ముహూర్తం ఎందుకు చూసుకుంటాం? ఆ మొదటి రోజు వల్ల కదా ఈ ముహూర్తం సర్వకాలం ఉండదు కదా. ముహూర్తం మంచిదైతే తర్వాత చేసే పనులన్నీ మనకు శుభంగా వర్ధిల్లుతాయి. అందుకని ఈ 9 రోజుల కాలంలో ఈ గ్రహయోగము అనేటువంటిది, ఈ యోగం ఉంది కదా, ఈ గ్రహమాలిక యోగం యొక్క ఫలాలు మనకు సిద్ధించాలంటే మనం చేయాల్సినవి అని, అంటే ఈ రకంగా మనం ఎలా వడిసిపట్టుకోవాలి అనేటువంటిది మనం ఆలోచించాలి. జ్యోతిష శాస్త్రంలో మనం ఎప్పుడూ కూడా మన యొక్క రాబోయే స్థితిగతులను తెలుసుకోవడం అనేటువంటిది జన్మకుండల ద్వారా మనం చేసేటువంటి పని. అయితే గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు గ్రహ సంచారం వల్ల గోచార స్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ గోచారం వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి యోగాలు ఏర్పడుతుంటాయి, అవయోగాలు ఏర్పడుతుంటాయి. ఈ యోగాలు అనేటువంటివి అందరికీ తెలియవచ్చు తెలియకపోవచ్చు, కానీ మనకు పరాశర సంహితలో కనబడేటువంటివి ఇలా మార్పులు చెందినప్పుడు అనేక గ్రహాల యొక్క కలయికల వల్ల, వాటి వల్ల దాదాపు 100కు పైచిలకు యోగాలు అనేవి ఉన్నాయి. వీటిని తెలుసుకొని వీటి వల్ల మనకు ఏ రకమైన ఉపయోగం ఉంది, వీటిని ఎలా మనం ఈ సమయంలో ఏ రకమైన పనులు చేస్తే మనకు అది కలిసి వస్తుంది అనేటువంటిది తెలుసుకోవడం అనేది ముఖ్యం. అయితే ఇప్పుడు ప్రస్తుతం గోచారంలో, అంటే చాలా తొందరలో ఖగోళంలో ఒక గొప్ప మార్పు అయితే జరగబోతుంది. ఆ మార్పు ఏమిటి అంటే, గ్రహాలన్నీ, దాదాపుగా గ్రహాలు ఒక వరుసలో నిలబడుతున్నాయి. ఈ వరుసలో ఉండడం అంటే మనకు ఎలా కనపడుతుందంటే, ఒక పూలన్నీ కలిపి కడితే వచ్చేటువంటి మాలలాగా ఉంటుంది. అందుకని దీన్ని గ్రహమాల మాలికా యోగము అంటారు. అంటే గ్రహాలన్నీ ఒక మాలలాగా కడితే ఎలా ఉంటాయో అలా ఒక వరుసలో ఉండడాన్ని గ్రహమాలికా యోగం అంటారు. ఈ గ్రహమాలికా యోగం ఎక్కడ నుండి ఎక్కడి వరకు జరుగుతుంది అంటే, ముఖ్యంగా మనకి తెలుసు వృషభ రాశిలో గురు భగవానుడు ఉన్నాడు, అది మొదటి స్థానంలో కనపడితే, మిథున రాశిలో మనకి బుధుడు వక్రించి ఉన్నాడు, ఇక కర్కాటకంలో కుజుడు ఉన్నాడు, సింహరాశిలో రవి తన స్వంత ఇంట్లోనే ఉన్నాడు, తర్వాత కన్యలోకి వచ్చేసరికి కేతు భగవానుడు ఎప్పటి నుండో ఉన్నాడు, అతనికి తోడుగా శుక్రుడు వచ్చాడు. ఇప్పుడు మనకేం కనిపిస్తుంది అంటే, వృషభ రాశి నుండి కన్యారాశి వరకు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహము, చివరిలో 2 గ్రహాలు, ఇలా ఈ గ్రహాలన్నీ ఒక మాల కూర్చితే ఎలా ఉన్నాయో అలా మాలలాగా ఉన్నాయి. దీన్ని గ్రహమాలికా యోగం అంటారు. ఈ గ్రహమాలికా యోగం వల్ల ఎవరెవరికైనా ఉపయోగం ఉందా అంటే, ఇలాంటివి ఉన్నప్పుడు దాదాపుగా అందరికీ ఉపయోగం ఉంటుంది. అందరికీ ఉపయోగం ఉన్నప్పటికీ అది అందరికీ తెలుసు తెలియకపోవచ్చు. ఒకవేళ ఈ మాలికా యోగాన్ని సరిగ్గా మనం ఈ సమయంలో మనం చేసే పనులు సరిగ్గా ఉంటే బాగుంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే, కొంచెం కొన్ని పరిహారాలు అవి చేసుకోవాలి. ఆ పరిహారాలు కానీ, లేదంటే కొంత దేవతానుగ్రహం కోసం కానీ, గ్రహానుగ్రహం కోసం కానీ కొన్ని పనులు చేయాలి. అలా చేసినట్టయితే ఈ ఉన్నటువంటి గ్రహమాలిక యోగం మనకి చక్కటి ఒక పని చేసుకునేటప్పుడు ఆ పనికి, ఇంకా అంటే ఈరోజు ఈ పని చేయడం వల్ల రేపటి భవిష్యత్తుకు బాగా ఉపయోగపడింది అనేటువంటి పనులు కొన్ని ఉంటుంటాయి. అంటే ఆ రోజు ఆ పని చేయబట్టి నాకు తర్వాత ఎంత కలిసి వచ్చింది అంటుంటారు కదా, అలాంటి యోగం రావాలి అంటే ఈ గ్రహమాలిక యోగం ఉన్నటువంటి కాలంలో కొన్ని పనులు చేస్తే కలిసి వస్తుంది. అయితే ఇందులో కూడా మనం ఏంటంటే, ఒక్కొక్క అంటే ఒక్కొక్క రాశి వారికి మరి ఎలా ఉంటుంది, ఎవరికి ఏ రకంగా ఉంటుంది అన్నది కూడా మనం విడివిడిగా చూద్దాం. ఇక కన్యారాశి వారికి, వీరికి ఎలా ఉంది అంటే,
అసలు గ్రహమాలిక యోగం ఎక్కడి నుండి జరుగుతుంది? నవమం నుండి జరుగుతుంది. నవమము నుండి ఎక్కడి వరకు జరుగుతుంది? రాశి వరకు జరుగుతుంది. అంటే 9వ స్థానం పూర్వపుణ్య స్థానం, పూజా ఫలిత స్థానం, పూజలు చేసేటువంటి స్థానం. ఇక్కడ రాశిలో ఎవరు ఉన్నారంటే రాశిలో కేతువు ఉన్నాడు. కేతువు అంటేనే వైరాగ్యంతో పాటు భక్తి మార్గంలో నడిపించేటువంటి స్థితి. కాబట్టి ఈ రాశి వారికి చక్కటి ఆధ్యాత్మిక చింతనను కూర్చేటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు ఆ ఆధ్యాత్మికత పక్కనే ఉన్నటువంటి శుక్రుని మూలంగా ఎలా ఉంటుందంటే, మనం ఒక పూజ చేసినా చాలా అందంగా అలంకరణ స్థితిగా వైభవోపేతంగా చాలా అద్భుతంగా చేశారండి ఈ పూజ అంటారు కదా, అంత అద్భుతంగా చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక తండ్రి దగ్గర నుండి వచ్చేటువంటివి కానీ, గురువుల మార్గదర్శనం, ముఖ్యంగా ఆ 9వ స్థానంలో ఉన్నటువంటి వాడు గురువు, అలాగే 9వ స్థానం గురువుల మార్గదర్శనం, తల్లిదండ్రుల మార్గదర్శనం, తండ్రి గారి మార్గదర్శనం దొరికేటువంటిది. అంటే పెద్దల యొక్క చక్కటి సలహాలు అన్నిది కూడా మనకు ఉంటాయి, ఆశస్సులు ఉంటాయి. అంతేకాదు అట్లాగా ఈ భావంలో, ఈ భావం నుండి ఇక్కడి వరకు జరుగుతున్న దాంట్లో చక్కటి, ఎక్కడ చూసినా కూడా మంచి, ఎవరైనా చూస్తే మహానుభావుడు అండి, ఎప్పుడు కూడా దైవచింతంతో ఉంటూ ఎంత చక్కగా ఉన్న, ఎంత చక్కటి ఒక ఆధ్యాత్మికత కలిగి వ్యవహారంలో కూడా ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా నడిపించగలుగుతాడు అనే విధంగా మన మార్పు అయితే జరుగుతుందండి. ఇక్కడ మీకు ఈ గ్రహమాలికల యోగంలో ఉన్నటువంటి అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి. అంటే కుజుడి వల్ల భూములకు సంబంధించినటువంటివి కానీ, గ్రహుడికి సంబంధించినటువంటివి కానీ, రవికి ఒక ఆత్మకారకుడైనటువంటి రవి ఆత్మనిర్భరాన్ని మీకు కలిగిస్తాడు. చక్కగా మీరు ఏది మాట్లాడాలన్నా కూడా, ఏది చేయాలన్నా కూడా చక్కటి ఒక స్పష్టత్వం ఉంటుంది. కాబట్టి మీకు ఈ కన్యారాశి వారికి ప్రత్యేకించి, అంటే ఇంతవరకు ఎలా ఉన్నా ఇప్పటి నుండి కూడా ఈ ఇక్కడ ఇది ఒక మనకు పునాది లాంటిది అన్నమాట. ఈ 9 రోజుల కాలంలో మనం చేయబోయే చేసేటువంటి నిర్ణయాలు కానీ, చేసేటువంటి పనుల ద్వారా కానీ చక్కటి ఆర్థిక పరిపుష్టి కలిగి చక్కటి సంతోషాలతో ఉండగలిగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పచ్చు. ఇప్పుడు ఈ ఏదైనా సరే మనం చూసాం కదా, ఇలా ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి, ఏ రకంగా చేస్తే మనకు ఉపయోగం ఉంటే, మన చుట్టూ ముట్టూ కూడా చాలా కలిసి వచ్చే విషయాలు ఉంటాయి, మనకు ఎందుకో తెలుసుకోలేకపోతాం. ఇప్పుడు మనం తెలుసుకున్న దాన్ని బట్టి, ఇప్పుడు గ్రహమాలిక యోగం ఉంది కాబట్టి మనం ఈ పని చేస్తే బాగుంటుంది, ఈ పని వల్ల మనకి ఇలాగ ఉంటుంది, అంటే ఈ గ్రహమాలిక యోగం నేనున్నటువంటి నా రాశి నుండి 9వ స్థానంలో ఉంది, 5వ స్థానంలో ఉంది, 6వ స్థానంలో జరుగుతుంది, 7 నుండి 9 ఇలాగా మనకి తెలుస్తుంది. కాబట్టి ఇలా తెలిసినప్పుడు ఈ గ్రహాలు ఈ రాశులలో ఉన్నప్పుడు మనకి ఈ గ్రహాల వల్ల కలిగేటువంటి ఉపయోగమైనటువంటి పనులు ఏమున్నాయి, దాన్ని మనం ఏం చేయొచ్చు, ఏం చేస్తే జీవితంలో ఇక సుస్థిరంగా ఉండడానికి కొంత మంచి జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఏదన్నా సరే అన్ని గ్రహాలు అందరికీ యోగించవు కదా, అందరికీ ఇదేమో మనం జన్మకుండల్లో చూసుకునేటువంటిది కాదు కదా, గోచారంలో చూస్తున్నప్పటికీ మరి అన్ని గ్రహాలు యోగించే గ్రహాలు ఏవి ఉన్నాయి, యోగించని గ్రహాలు ఏవి ఉన్నాయి అనేది ఒక సంశయం అయితే ఉంటుంది కదా. ఎప్పుడూ కూడా అన్ని గ్రహాలు యోగించినప్పుడు మరి యోగించనివి కూడా ఉండి గ్రహమాలికలో ఉంటే ఏమవుతుంది? అలాంటప్పుడు మనం చేయాల్సినటువంటి పరిహారం ఏదైనా ఉందా అంటే, తప్పకుండా మనం చేయాల్సిన అతి ముఖ్యమైనటువంటి పరిహారం మొట్టమొదటిది ఏంటి అంటే, మనం తప్పనిసరిగా నవగ్రహ మండపానికి వెళ్ళాల్సిందే. నవగ్రహ మండపానికి వెళ్ళి ఇక్కడ మరి చూడండి, తెలియకుండానే ఈ గ్రహమాలికలు ఎవరెవరు ఉన్నారు, గురు భగవానుడు ఉన్నాడు, చిట్టు చివర శుక్రుడు ఉన్నాడు. అంటే గురు శుక్రులు అనగానే మనకు పుణ్య, ఎన్నో రకాల పుణ్యాలను ఇచ్చేటువంటి గ్రహాలు ఈ రెండు, ఈ ఇద్దరి మధ్యలో జరుగుతున్న మధ్యలో మిగతా గ్రహాలు ఉన్నాయి. కాబట్టి దాదాపు మంచినిచ్చేటువంటి వాళ్ళే కానీ, కొన్నిసార్లు మనకు యోగించినటువంటి పరిస్థితి ఉంటే కూడా మనం ఆ ప్రాప్తాన్ని పొందాలి అంటే, మనం బుధుడు మొదలు, మన గురువు భగవానుడు మొదలు, బుధుడు వక్రించి ఉన్నాడు ఆయన, తర్వాత కుజుడు, రవి, శుక్రుడు, కేతు భగవానుడు, వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరినీ ప్రార్థించాలన్నమాట. అంటే ఏం చేయాలి, నవగ్రహ మండపానికి వెళ్ళి మనకున్నటువంటి నవగ్రహాలని, రాహుకేతు భగవాళ్ళని, వీళ్ళందరినీ అంటే ఈ 9 మందిని మనం పూజించడం, లేకపోతే నవగ్రహ ప్రదక్షిణ చేయడం. ఇది మరి ఈ జరుగుతున్నటువంటి కాలం, అంటే మనకి ఆగస్టు చాలా, ఇది తక్కువ కాలం, అతి తక్కువ కాలం అయినప్పటికి కూడా, అంటే ఆగస్టు 27న మొదలయ్యి ఇది దాదాపు సెప్టెంబర్ 4 వరకే. అంటే మనం చూస్తే కనుక దాదాపు 9 రోజులు కూడా లేనటువంటి సమయము ఇది. అంత ఉపయోగం అంటే తప్పకుండా ఈ నవగ్రహాలు మనకు కలిసి వస్తే, ఈ 9 రోజులు యొక్క ఈ గ్రహమాలిక యోగం వల్ల మనకు జీవితకాలంలో మంచి జరిగేటువంటిది చాలా ఉంటుంది. అందువల్ల ఒకటి నవగ్రహ ఆరాధన,
ఇక రెండవది, రెండవది విష్ణు భగవానుడి ప్రార్థన. అంటే ఏ రూపమైనా పర్వాలేదు, విష్ణు సహస్రం వింటామా, విష్ణుమూర్తి గుడికి వెళితామా, విష్ణువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తామా, రామావతారం అవ్వండి, కృష్ణుడు అవతారం అవ్వనివ్వండి, విష్ణు సంబంధితమైనటువంటి ఏ రూపమైనా సరే విష్ణు ఆరాధన చేయడం. ఇక మూడవది గోమాత, గోశాల. ఈ రెండు, గోశాలలో సేవ చేయడం, గోమాతకి గ్రాసం అందించడం. ఇలాగా గోమాతకు సంబంధించినటువంటి ఏదైనా గోపూజ చేస్తాము, గోమాతకు సంబంధించిన లేకపోతే గ్రాసం ఇవ్వడంతో పాటు కొన్నిసార్లు గోమాతలను ఎవరికైనా మనం పెంచే వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి ఏవైనా చేయొచ్చు. అంటే మొత్తంగా మనం చేయాల్సిన పరిహారంలో ఒకటి నవగ్రహ ఆరాధన, రెండు విష్ణు ఆరాధన, మూడు గోమాత ఆరాధన. ఈ మూడు చేసినట్టయితే ఎవరికి కూడా అనుకూలించిన గ్రహాలు ఈ యోగము ఈ గ్రహమాలలో ఉన్నప్పటికీ కూడా ఇది బాగా యోగించే స్థితి అయితే ఉంటుంది. ఈ ఈ సమయం ఈ 9 రోజుల్లో అందరికీ మంచి జరగాలని కోరుకున్నాం. అందరికీ కూడా ఈ యోగము ప్రతిఫలించేలాగా చైతన్యవంతంగా వీరి దీంట్లో ఉండాలని కోరుకున్నాం. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు.